ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ రోజు భోగి మంటల్లో పాత వస్తువుల్ని కాల్చేస్తాం. పాత వస్తువులు అంటే ఇంట్లోవి మాత్రమే కాదు, ఒంట్లోవి కూడా. కోపాన్ని, స్వార్థాన్ని, అబద్ధాన్ని, చెడు ఆలోచనల్ని ఇవి మనలో ఉండి పక్కవారిని ఇబ్బంది పెట్టి, అవి మనలోనే ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి స్వభావము పాత వస్తువే. ఇలా ఇంట్లో ఒంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో కాల్చేసి ఆ వెలుగులో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మరి ఈరోజు భోగి పండుగ స్పెషల్ అత్తమ్మ రుచుల్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మనం మన అత్తమ్మ రుచుల్లో చాలా చాలా సాంప్రదాయమైన, అందరికీ తెలిసిన ఒక వంటకాన్ని తయారు చేయబోతున్నాం. ఈ వంటకాన్ని మనకి చేసి చూపించడానికి వస్తున్నారు మన అత్తమ్మ కౌసల్య అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కొడలు పిల్ల, ఎలా ఉన్నారు అత్తమ్మ? ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా. అయ్యా, ఈ పండుగ అనగానే మనకి చాలా బాగా తెలిసిన పండుగ. అసలు ఫుల్ హాలిడేస్, ఊరెళ్ళిపోవటం, ఆ హడావిడి, అయ్యయ్యో అస్సలు అసలు ఏది మిస్ అవ్వలేం కదా. అంటే చాలా చాలా పిండి వంటలు ఇంట్లో డబ్బాలు డబ్బాలు వండి పెడతారు. పండుగ అంటేనే పిండి వంటలు, తిండి. అవును, తిండి. మామూలుగా అయితే మనం తినే ఫుడ్డంతా ఒకలా ఉంటుంది, పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, నైట్ డిన్నరు, మధ్యలో ఉన్నా. కానీ ఈ పండగ రోజు మాత్రం, ఈ 15 డేస్ సంక్రాంతి హాలిడేస్ మాత్రం పొద్దున చక్రాలు, అరిసెలు, బూరెలు, స్వీట్లు, ఇదే పని. ఎందుకంటే అన్ని చేసి పెడతారు. పొలం నుంచి పంటలు రాగానే బియ్యం బోల్డ్ ఉంటాయి, ఆ బియ్యంతో రకరకాల చక్కిలాలేంటి, అరిసెలు ఏంటి, రకరకాలు చేసి డబ్బాలో నింపుతారు. పిల్లలు ఆడుతూ పాడుతూ గొబ్బెమ్మలు చేసుకుంటూ అందరూ తిని ఎంజాయ్ చేస్తారు. భోగి పండుగ రోజు మీరేం చేస్తున్నారు అత్తమ్మ? అందరూ చేసే అరిసెలే నేను చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అందరితో పాటు మనం కూడా కదా. అవును, చాలా కష్టం అంటారు అత్తమ్మ. పాకం సరిగ్గా వస్తే కష్టమేం లేదమ్మా, అది కరెక్ట్ గా రావాలి. దాన్ని ఉండపాక ఉంటారు, నీళ్ళలో వేయగానే ఇలా కొట్టగానే దగ్గరగా వెళ్ళిపోతుంది. ఆ ఎప్పటికీ అది కొట్టి చూసేటప్పటికి పాకం గ్యాదర్ అయిపోతుంది, వెంటనే పిండి వేసేస్తే అరిసెలు వచ్చేస్తాయి. అంతే, అవి చేసుకోవాలి. బట్ అది తెలియాలి. అంత పెద్ద కష్టమేం లేదు, కష్టమేం లేదు. కానీ అరిసెలు వినటానికి, తినటానికి పాత రెసిపీ అయినా అది తయారు చేసుకోవటం మాత్రం మనకు చాలా కష్టం అనే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈసారి ఫస్ట్ టైం అత్తమ్మ చేస్తుంది కదా, ఇంట్లో తయారు చేద్దాం మనం. అరిసెలు తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, బెల్లం, నువ్వులు, నెయ్యి, నూనె, ఇలాచి పొడి. అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు తయారు చేసుకోవాల్సిన గిన్నెలు, పేపర్లు అన్నీ కూడా చక్కగా పక్కన పెట్టేశారు. ఇంకా వంట చేయటం ఆల్సో చేద్దాం అత్తమ్మ. ఓకే, కొంచెం నీళ్ళు పోయండి, చాలా తక్కువ. చాలా కొంచెం. ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం. బెల్లం వేసేటప్పుడు ఏంటంటే యూజువల్గా 1 కిలోకి 1 కిలో అలా తీసుకోవచ్చు. బియ్యం చాలా కొత్త బియ్యం అయితే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది. ఇలా నేను బెల్లం వేస్తున్నాను. ఈ పాకం రాగానే ఇప్పుడు అరిసెల పిండి వేసేస్తాం. సో ఇట్లా మనం కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం వేశారు. సో వచ్చిన పాకాన్ని బట్టి చూసుకొని ఎంత ఉందో దానికి తగ్గట్టు పిండి వేసుకోవాలి. 1 1.5 లాగా పడుతుంది బియ్యం పిండి, ఎక్కువ పడుతుంది బెల్లం, తక్కువ పడుతుంది. ఓకే ప్రవీణ, ఇలాగా మనం చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు పోసారు కదా, పోసాక మనకు 1 స్పూన్ ఇవ్వండి. కొంచెం నెయ్యి, మనం నువ్వులు, ఇలాచి పౌడర్ వేస్తాం. ఇందులోనే వేద్దామా? ఇందులో పాకం వచ్చేసినట్టేనా అత్తమ్మా? ఎలా తెలుస్తుంది మనకి? అది చెప్తున్నాను కదా, వాటర్లో వేసి మీరు చూస్తారు. కొంచెం నువ్వులు వేసాను, అలాగే ఇలాచి పౌడర్ వేస్తున్నాను. పాకం వచ్చే కన్నా ముందే వేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తర్వాత వేస్తారు నెయ్యి, కొంతమంది నూనె కూడా వేస్తారు. నేను నెయ్యి సువాసన బాగుంటుంది కదా, నెయ్యి వేస్తాను. ఇలాచి పౌడర్ వేస్తారు అత్తమ్మ? ఇలాచి పౌడరు, నేను ఇలాచి పౌడర్ లేకుండా చెయ్యను సాధారణంగా. నాకు స్వీట్ అంటే ఇలాచి ఉండాల్సిందే కంపల్సరీగా. కొంచెం తగ్గించేస్తారమ్మా. ఇంకా గ్యాదర్ అవ్వాలి కదా.
అంతే, దగ్గర పాకం వచ్చేసరికి మీకు మన నీళ్ళలో వేస్తే స్ప్రెడ్ అయిపోతే పాకం రానట్టు, అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండలాగా అయింది అంటే పాకం వచ్చినట్టు లెక్క. అంతే సింపుల్ టెక్నిక్. మనం ఇంకా మోడర్న్ టైంలో అమ్మాయిలందరూ కొంచెం కష్టపడతారు, అసలు అమ్మ కష్టం అంటారు, కానీ ఇది పాకం సరిగ్గా చూసుకుంటే ఈజీ అన్నమాట. అది సో ముదురు పాకం, లేత పాకం, తీగ పాకం అని మూడు రకాలు ఉంటాయి. అవేంటమ్మా? ముదురు పాకం అంటే ఇది, ఇది లేత పాకం అంటే చాలా ఇలాంటి స్ట్రింగ్ వచ్చేది, మరీ లేత పాకం అంటే మామూలుగా వాటరీగా ఉండేది అదనమాట. గులాబ్ జాములకి వాటికి చేస్తాం, అది లేత పాకం. ఇది వచ్చేసి ముదురు పాకం కింద లెక్క, కొద్దిగా 90% అయిపోయినట్టు లెక్క. ఇది తెలుస్తుంది మనకి కన్సిస్టెన్సీ. ఇదిగో చూసారు కదా, ఇలా ఉంటే చాలా అత్తమా? చాలా. యూజువల్గా ఏం చెప్తారంటే ప్లేట్లో వేసి కొడితే తక్కువ శబ్దం రావాలంటారు, అలాగనమాట. ఇలా తయారైంది మన, నేను కొద్దిగా తీసాను. సో ఇక చూపిస్తాను మీకు పాకం, చూడండి కొంచెం తీసాను కాబట్టి అలా ఉండొచ్చింది. సో ఇలా గనక మీకు కన్సిస్టెంట్ ఇలా గనక రెడీ అయితే మనకి అరిసెల పాకంకి పాకం రెడీ అయినట్టే. సో ఇప్పుడు ఇందులో పిండి వేయాలి మనం. తిప్పన ఆపిస్తారు కదా, ఆపేసాను. ఇలా వేడి మీదే పిండి వేయాలి. వేడి మీద పిండి వేస్తాం, పాకం మాత్రం ఎంత కావాలో అంత పిండి వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం పిండి వేస్తున్నాము, అది గట్టి పడిన దాకా పిండి వేసుకోవాలి. ఇది రాత్రిలో బియ్యం నానబెట్టి, బియ్యం నానవేసేసి చక్కగా గిర్నీకి పట్టించిన ఆ పిండి. దీనికి రెగ్యులర్ గా దొరికే బియ్య పిండి వాడరు అరిసెలకి, అప్పుడు బారాదు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం పిండి వేసుకుంటూ పాకంలో కలుపుకుంటూ ఉండాలి. అంటే మనం అరిసెలు చేయడానికి వీలుగా రావాలి కదా పిండి, గట్టిగా మన పూరి పిండి మాదిరిగా గట్టిగా వచ్చేస్తే మనకి ఇంకొక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న అరిసెల్ని నేతిలో వేయించుకుంటారు, నెయ్యి అవి నేతి అరిసెలు, నూనెలో వేస్తే నూనె. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేద్దాం. కలర్ కూడా మంచి బెల్లం తీసుకుంటే, నల్లగా లేని బెల్లం చాలా చక్కటి కలర్ వస్తుంది ఇలాగా. అది మనం తీసుకున్న బెల్లం బట్టి ఇది ఉంటుంది. పట్టేసింది, చేసేస్తుంది కూడా. నాకు అరిసెలు చేయటం వచ్చేసిందో. సో అత్తమ్మ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నూనె వేసేసుకుందాం. వేసేయండి, ఎందుకంటే ములగాలు అరిస కొంచెం మనం వేయించుకోవాలి కాబట్టి చాలు. ఇదే ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట, నెయ్యితో కూడా నెయ్యి అరిసెలు చేసుకుంటారు. ప్రవీణ దీని మీద కొంచెం నూనె చేయి చేసుకుంటున్నాను, దీనికి కూడా కొంచెం నూనె పెట్టాను. యాక్చువల్గా అరిచేలు చేసే అప్పకలు ఉంటాయి, దాంతో కూడా ఒత్తేసి తీసేస్తారు. అలా కాకుండా వేడెక్కిందో లేదు చూడమ్మా, ఆల్మోస్ట్ వేడెక్కిందా? ఏదైనా పాకంలోనే ఉంది అరెస్ట్ చేయటం. వేద్దాం అత్తమ్మా, వేసేదండి. సో అలా అత్తమ్మ ఇప్పుడు ఈ అరిసెలు పొంగుతాయి కదా, వాటిని తీసిన వెంటనే ఒత్తాలి కదా? ఒత్తాలి, నాకు తెలుసు ఎందుకంటే నేను ఒకసారి ఒత్తే దగ్గర కూర్చున్నా, ఆ ప్లేస్ నాకు ఇచ్చారు అరిసెలు చేసేది. ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు వేస్తున్నారు, ఒకళ్ళు తీసి దాని మీద పెడితే ఒత్తటం, అది ఫైనల్ జాబ్ అనమాట. కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే చాలా సరదాగా ఉంటుంది. మాట్లాడుకుంటూ గవ్వలు అరిసెలు అన్ని చేయడానికి, చక్కిలాలు ఒకటి, ఇవన్నీ చుట్టడానికి మనుషులు ఉండాలి చాలా. ఓకే, ఇలా రెండు వైపులా తిప్పి కాల్చు. ఇలా కొంచెం ఉబ్బుతాయి, ఉబ్బినప్పుడు మీరు టెన్షన్ పడద్దు. ఈరోజు మా అత్తమ్మ ఒత్తే చెక్కలు తాటం మర్చిపోయారు, సో అందుకని అలాంటప్పుడు ఇంట్లో లేవనుకోండి మీరు టెన్షన్ పడద్దు. మా అలాగే ఇలా రెండు ప్లేట్లు తీసుకున్నారు కదా, ఒక ప్లేట్ని ఇలా పెట్టి ఇప్పుడు ఈ తీసిన దాన్ని దీని మీద పెట్టి మళ్ళీ దాని మీద ఇది పెట్టి ఇలా వత్తాలి. అంటే ఏది లేదు అనుకోకుండా మా కోడలు మీకు అడ్వైజ్ ఇస్తాను. ఈ ఐడియా నేను ఇచ్చాను, నాకు సభాష్ చెప్పాలి కదా చెప్తున్నాను నేను. మా అత్తమ్మ అయ్యో మర్చిపోయాను రా మర్చిపోయాను అంటుంటే మీరు అస్సలు టెన్షన్ పడద్దు. మీకున్న తెలివితేటలు మాకు ఎక్కడ ఉంటాయమ్మా. ఇప్పుడు తీసేస్తున్నాను ఫస్ట్ అరిస, తీసినప్పుడు ఇది ఇలా పొంగుంది, దీని మీద పెట్టాం.
చాలా గట్టిగా వస్తాలే. ఓకే ఇది విషయం, ఇది అరిసా. ఇంకోటి తీసుకోండి. ఇంకోటి తీస్తా. సో ఇక్కడ రెండో అరిస కూడా రెడీగా ఉంది. ఇలా పొంగినప్పుడు ఏంటి అరిసలు నాకు పొంగిని అని టెన్షన్ పడకండి మీరు. ఇలా పెట్టి దీని మీద ప్లేట్ పెట్టి అరిసెలు ఎక్స్పెక్ట్ అయిపోయారు. ఏం ఐడియాలు అత్తమ్మా ఇవి అప్పట్లోనే వాళ్ళకి. మరి వాళ్ళకి ఏంటి, ఏ ఎక్విప్మెంట్ ఉంటే ఆ ఎక్విప్మెంట్తో చేసుకునేవారు అంతే కదా. సో ఇలానే మిగతా అరిసెలు అన్నీ చేసుకొని వేడి వేడిగా అట్లా మొత్తం బాండిలోంచి తీసిన తర్వాత దాన్ని గట్టిగా నొక్కుంటేనే మనకు అరిసెలు రెడీ అవుద్ది. రెడీ అయిపోయినాయి అత్తమ్మ. నాకు గట్టిగా ఇష్టం అని చెప్పానని చాలా గట్టిగా చేస్తారు. నాకు కూడా గట్టిగానే ఇష్టం. బాగుంటాయి కదా అత్తమ్మ, చాలా మంది కొందరు మెత్తగా చేస్తారు. మెత్తగా చేస్తే బాగుండు. సంక్రాంతి కళంత ఇక్కడే ఉంది. మా అత్తమ్మ చూసారా ఎంత టైమింగ్ అంటే ఎంత చక్కగా. ఈరోజు భోగి పండుగ, మనం అస్సలు మర్చిపోంది ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు అన్నమాట. ఈ చిన్న రేగి పళ్ళని దీనిలో డబ్బులు కలిపి, చెరుకు ముక్కలు కలిపి, పూలు రేకలు కలిపి పిల్లలకి, చిన్న చిన్న పిల్లలందరే 8 సంవత్సరాల్లో పిల్లలకు మినిమం వాళ్ళందరికీ ఇలా పోస్తారు కదా అత్తమ్మ, భోగి పళ్ళు పోస్తారు. నేను మా పాపకి చిన్నప్పుడు పోసాను. అది ఎందుకు రీజన్ మీరు చెప్పండి అత్తమ్మ. దిష్టి తీసేటట్టు పిల్లలకి, అందరి దిష్టి తగలకుండా వాళ్ళకి చక్కగా భోగి పళ్ళు పోస్తే కింద ఆ డబ్బులు కాయిన్స్ అన్ని వేసేస్తారు. తక్కిన పిల్లలందరూ ఏరుకుంటారు. ఇప్పుడు మా అత్తమ్మ చేసిన అరిసెల్ని నేను తినైపోతున్నాను. మా బంగారు అరిసెలు తిను తింటా. ఇవన్నీ నాకే, మీకు కావాలంటే మీరు చేయాల్సిందే. కరకరలాడే ఒక అరిసె తీసుకున్నాను నేను. ఇష్ట ప్రకారం కరకరలు అడుతుంది. అడ్డిరిపోయింది. నేను ఎలా అడిగానో అలా ఉంది అరిసా. కొంతమంది మెత్తగా చేస్తారు, కొంతమంది గట్టిగా చేస్తారు. గట్టి అరిసెలే చాలా బాగుంటాయి అంటే నాకు అవి నచ్చుతాయి కాబట్టి చెప్తున్నాను. సో మీకు కూడా అవే నచ్చుతాయి. ఎంత బాగుందో అండి అరిసా. అసలు నాకు పండగ అంతా, రేపటి పండగ, ఇవాళ భోగి పండగ, మళ్ళీ వచ్చే కనుమ పండగ, అన్నీ ఇవాళే ఉన్నాయి అరిసెలోనే. అంత టేస్టీ టేస్టీగా ఉంది. సో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. సో అత్తమ్మ అరిసెలు తయారు చేసే విధానం మీరు చాలా సింపుల్గా, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా అరిసెలు చేసుకునేలా చాలా చక్కగా చూపించారు. మీకు స్పెషల్గా మా ఐటీవీ అభిరుచి మహిళలందరి తరపున, పిల్లల తరపున, కోడళ్ళ తరపున, అందరి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడానమ్మా, ఎప్పుడు పసుపు కుంకాలతో ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఎప్పుడు ఇలాగే ఉండాలని దీవిస్తూ ఈ పండుగ.